హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము గాతాలు గాతాంకాలు ఎక్స్పోరియన్స్ పవర్స్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము ఇది పార్ట్ సెవెన్ వీడియో ఇంతమందు పార్ట్ వన్ నుంచి పార్ట్ సిక్స్ వరకు వీడియోలు చేశాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మ్యాథ్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి బాగా రావాలంటే ఖచ్చితంగా పార్ట్ వన్ నుంచి ఒక వరుస క్రమంలో నేర్చుకుంటే మీకు అర్థమవుతాయి అందులో ఖచ్చితంగా పార్ట్ వన్ నుంచి ప్రతి వీడియో చూసి ఆ తర్వాత ఈ పార్ట్ వన్ వీడియో కూడా చూడండి అదేవిధంగా ప్రతి వీడియోని ఒకసారి చూసి నేర్చుకొని రెండోసారి నోట్స్ రాసుకొని మూడోసారి అర్థం చేసుకోండి ఆ తర్వాత చూడకుండా రాయండి ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ బాగా వస్తుంది ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో దాదాపుగా మ్యాథ్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది బాగా నేర్చుకోవాలి మ్యాథ్స్ అనేది పెద్ద కష్టమే కాదు మనం ఇష్టపడి నేర్చుకుంటే మీకు చాలా సులభంగా నేర్చుకోవచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా సులభంగా నేర్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూద్దాము టెట్ రెండు వేల పద్దెనిమిది వచ్చిన ఒక ప్రశ్న చూద్దాము త్రీ పవర్ ఎక్సైజ్ ఒకటి ఐదు అయితే త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ యొక్క విలువ ప్రశ్న ఇది కొన్ని ఆప్షన్స్ కింద ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ మనం ప్రశ్న పరిశీలిస్తే ఏం కనుక్కున్నాడు త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ విలువ అడిగాడు ఇక్కడ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి ఇంతకుముందు మనం పార్ట్ వన్ వీడియోలో చెప్పుకున్నాం సూత్రాలు ఒక సూత్రం చెప్పాము ఏమని ఏ పవర్ ఎంఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే సూత్రం చెప్పుకునేంతకుముందు ఏ పవర్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈ సూత్రాన్ని రివర్స్ చేస్తే ఏముంది ఏ పవర్ ఎం ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఇంటూ ఏ పవర్ రాసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రాబ్లం కూడా త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీ ఉంది ఇక్కడ ఈ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ అనేది ఏ రూపంలో ఉందంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లాగా ఉంది అంటే దీన్ని మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రాసుకోవచ్చు ఆ సూత్రం కూడా అవసరం అనుకోండి ఇప్పుడు ఆ సూత్రం లేకుండా కూడా సులభంగా చేయవచ్చు ఇక్కడ ఎలాగంటే ఈ త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీని త్రీ పవర్ ఎక్స్ ఇంటూ త్రీ కీప్ రాసుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాము మీకు రెండు భూములు సమానంగా ఉండి రెండు భూములు సమానంగా ఉండి రెండు బేస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే అప్పుడు ఏం చేయాలి పైన ఉన్న ఘాతాంకాలు కూడుకోవాలని చెప్పాను కదా అదేవిధంగా ఇది రివర్స్ ఇది ఇక్కడ త్రీ పవర్ ఎక్స్ ఎలా రాసి ఉంటే త్రీ పవర్ ఎక్స్ ఇంటూ త్రీ కీబుడ్ ఎందుకంటే ఇక్కడ రెండు భూములు మూడు మూడు సమానంగా ఉన్నాయి మధ్యలో ఇంటి పెట్టాము అప్పుడు పైన ఎక్స్ త్రీ యాడ్ చేసి ఎక్స్ ప్లస్ త్రీ అంటే ఇది రివర్స్ రాశాం అంటే త్రీ పవర్ ఎక్స్ ప్లస్ త్రీని మనం ఎలా రాసాం అంటే త్రీ పవర్ ఎక్స్ ఇటు త్రీ క్యూబుడ్గా రాసుకున్నాము తర్వాత ఇక్కడ త్రీ పవర్ ఎక్స్ ఉంది కదా త్రీ పవర్ ఎక్స్ అంటే మీ క్వశ్చన్ ఇచ్చేసాడు ఇక్కడ త్రీ పవర్ ఎక్స్ అంటే ఎంత ఐదు అని ఇచ్చేసాడు లెక్కలో అంటే త్రీ పవర్ ఎక్స్ బదులు ఇక్కడ మనం ఐదు రాయండి ఇంటి పెట్టండి త్రీ క్యూబుడ్ ఉంది కదా త్రీ క్యూబ్ అంటే మూడు మీద మూడు ఉంది ఇక్కడ అంటే దాన్ని ఎలా రాయాలి కొంతమంది పొరపాటుగా మూడు మీద మూడు పెడితే మూడు మూడ తొమ్మిది అని రాస్తారు రాంగ్ అది మూడు మీద మూడు పెడితే మూడుని మూడు సార్లు పెంచుకోవాలి గుణించాలి మల్పికేషన్ చేయాలి అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ టైమ్స్ రాసుకోవాలి మూడు సార్లు రాసుకోవాలి అప్పుడు ఐదు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు విధంగా రాసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా మల్టిప్కేషన్ చేయాలి గుణించాలి గుణిస్తే ఐదు మూడు అంతా పదిహేను పదిహేను మూడులో నలభై ఐదు నలభై ఐదు మూడు నూట ముప్పై ఐదు ఇది మనకు కావాల్సిన ఆన్సర్ పై ఆప్షన్ చూస్తే థర్డ్ ఆప్షన్లో నూట ముప్పై ఐదు ఉంది కాబట్టి ఇది జవాబు అవుతుంది తర్వాత డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఒక ప్రశ్న వద్దాము టూ పవర్ ఎన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఎన్ మైనస్ ఫోర్ ఇజుకోట ఐదైతే ఎన్ విలువ అడిగాడు ఇక్కడ ఇక్కడ ప్రశ్న చూస్తే మనకు టూ పవర్ ఎన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఎన్ మైనస్ ఫోర్ ఇజికూ ఫైవ్ ఉంది ఇక్కడ ఇక్కడ అన్ని భూములు సమానంగా ఉన్నాయా అంటే సమానంగా లేవు ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ భూమి రెండు తర్వాత ఐదు ఉంది ఇజుకోడ అవతల ఐదు ఉంది ఇప్పుడు మామూలుగా ఇజకోటి ముందు చూస్తే భూములు వచ్చేసి రెండు రెండు ఉంది ఐదు ఉంది ఈ భూములు కానీ సమానంగా ఉంటే మనం ఏం చేస్తాం రెండు భూములు సమానం ఉన్నాయి కాబట్టి మధ్యలో ఇంటి ఉంది కాబట్టి పైన ఘాతాంకాలు కూడుకుంటాం మామూలుగా అయితే కానీ ఇక్కడ అలా ఉందా ఇక్కడ లేదు ఆ విధంగా లేదు భూములు సమానంగా లేవు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టూ పవర్ మైనస్ ఫైవ్ని ఎలా రాసుకోవాలి టూ పవర్ మైనస్ ఫైవ్ని ఎలా రాయాలి ఇది చూస్తే మనకు సూత్రం గుర్తు రావాలి మీకు మొదటి వీడియోలు చెప్పిన ఒక సూత్రం ఏ పవర్ ఎం ఏ బై ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ సూత్రం ఉంటుంది కదా అంటే భూములు సమానంగా ఉండి మధ్యలో బై ఉంటే పైన ఉన్న ఘాతాంకాలు తీసివేయాలి అని చెప్పాను ఇక్కడ రివర్స్లో ఉంది ఈ సూత్రం అంటే టూ పవర్ ఎన్ మైనస్ ఫైవ్ అని ఎలా రాసుకోవాలంటే టూ పవర్ ఎన్ బై టూ పవర్ ఫైవ్ రాసుకోవచ్చు ఎందుకంటే భూములు సమానంగా ఉండి ఇక్కడ రెండు రెండు భూములు సమానం బై పెట్టాం ఆ రెండు పర్ ఎన్ బై రెండు పర్ ఐదు రాశాం అంటే భూములు సమానం ఉండి మధ్యలో బై ఉంటే ఘాతాంకలు తీసేయాలి కదా అంటే రెండు పర్ ఎన్ మైనస్ ఫైవ్ని ఇలా రాసుకోవచ్చు రివర్స్ రాసుకోవచ్చు రివర్స్లో ఉంది ఇక్కడ ఇలా రాసుకోవచ్చు ఏమన్నా టూ పోర్ ఎన్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ఉంటే పైన ఘాతాంకంలో మైనస్ ఉంటే విధంగా ఎన్ మైనస్ ఫైవ్ ఉంటే మనం ఈ విధంగా రెండు భూములు విడుడికి రాసుకొని మధ్యలో పోయి పెట్టాలి రెండు పవర్ ఎనభై రెండు పవర్ ఐదు రాయాలి అదేవిధంగా ఐదు పవర్ మైనస్ ఫోర్ ఉంది కదా దాన్ని కూడా అలా రాసుకోవాలి ఐదు ఎన్ మైనస్ ఫోర్ పైన చూస్తే మైనస్ ఉంది అక్కడ పవర్లో మైనస్ ఉంటే ఏం చేయాలంటే మనం రెండు భూములు రాసుకొని మధ్యలో బెయి పెట్టాలి అంటే ఐదు మీద ఎండబెట్టి బయ్యి రాయండి మళ్ళీ ఐదు పవర్ నాలుగు రాయండి ఐదు పవర్ ఎనభై ఐదు పవర్ నాలుగు వచ్చింది ఈజు కూడా ఐదు పెట్టండి తర్వాత ఈ కింద ఉన్న అంటే మనం ఎన్వ్యాలుగా కొనుక్కోవాలి ఇక్కడ క్వశ్చన్లో అంటే క్వశ్చన్ ఎన్క్యూబ్డీ అంటే ఫస్ట్ కనుక్కుందాం ఇక్కడ ఎన్నగొనుక్కోవాలంటే ఇక్కడ రెండు పవర్ ఎన్ను ఐదు పవర్యాన్ని ఈ పక్క పెట్టుకొని ఈ కింద ఉన్న ఈ రెండింటిని అవతల పంపించండి ఈ కింద ఉన్న రెండు పవర్ ఐదు ఐదు పవర్ నాలుగు కింద భాగిస్తున్నాయి యువతలు భాగిస్తే అవతల పోతే ఏం చేస్తాయి గుణిస్తాయి మల్పికేస్ చేస్తాయి అప్పుడు ఈ రెండు పవర్ ఇంటూ ఐదు పవర్ అయిన రాయండి ఇజ్జుకోడ అవతరం ఐదు అలాగే రాయండి యువత నుంచి ఈ రెండు పోర్ ఐదు ఐదు పో నాలుగు అవతల పంపించండి అప్పుడు అప్పుడేమవుతుంది ఇజ్జుకోడు యువత వచ్చేసి టూ పోర్ ఎన్ ఇంటూ ఐదు పోర్ ఎన్ లాగా ఉంటుంది ఇజ్జుకోడ అవతల ఐదు ఇంటూ రెండు పోర్ ఐదు ఇంటూ ఐదు పో నాలుగు ఉంటుంది తర్వాత ఇక్కడ ఇజ్జుకోడు ముందు గమనిస్తే రెండు పోర్ ఎన్ ఇంటూ ఐదు పోర్ ఎన్ ఉంది ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి భూములు సమానంగా ఉండే ఇక్కడ లేవు ఇక్కడ భూమి రెండు ఉంది రెండవది ఐదో ఉంది భూములు సమానంగా లేవు ఇక్కడ భూములు సమానంగా ఉంటే మధ్యలో ఇంటుంది కాబట్టి ఘాతాంకాలు కూడుకుంటాం కానీ ఆ విధంగా లేదు ఇక్కడ అయితే బాగా గమనించండి ఇక్కడ భూములు సమానంగా లేవు కానీ ఘాతాంకాలు సమానంగా ఉన్నాయి ఇక్కడ చూడండి పైన ఘాతాంకాలు ఎన్నో రెండు మీద ఎన్న ఉంది ఐదు మీద కూడా ఎన్న ఉంది ఇంతకుముందు మనం మొదటి వీడియోలు చెప్పుకున్నాం అంటే భూములు సమానంగా లేకుండా పైన ఘాతాంకాలు సమానంగా ఉంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడు సూత్రం ఉంది ఏ పౌర్యమ్ ఇంటూ బి పౌర్యం ఈజీక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ పౌర్యమ్ అని మీకు సూత్రం గుర్తురావు పైన పర్వాలేదు ఇది ఎలా రాయాలంటే విధంగా భూములు సమానంగా లేకుండా పైన ఘాతాంకాలు సమానంగా ఉంటే ఏం చేయాలంటే ఈ రెండు ఐదుని పెంచుకోవాలి రెండైదుల పది వేసుకొని పైన ఉన్న ఎన్నో అలాగే రాయండి ఈ రెండు ఐదు ఎప్పుడు పెంచుకోవాలంటే పైన ఘాతాంకాలు సమానంగా ఉంటే ఉన్నప్పుడు మాత్రమే పైన పవర్ సమానంగా ఉంటే ఈ రెండు మల్పికేషన్ చేసుకోవచ్చు గురించవచ్చు రెండు ఐదులో పది రాసి పైన ఎన్నో అలాగే రాయండి విజుగడ్ పెట్టండి విజుగోడు అతను గమనించిన ఒకసారి రెండు పవర్ ఐదు రెండు పవర్ ఐదు రాయండి ఐదులు చూడండి ఇక్కడ ఐదులు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఐదు ఒకటి ఉంది ఇంకోటి ఐదు పవర్ నాలుగు ఉంది మొత్తం మీద ఐదులు ఐదు ఉన్నాయి ఇక్కడ అంటే ఐదు పవర్ ఐదు రాసుకోండి ఇజుకోడ అవతల రెండు పవర్ ఐదు ఇంటూ ఐదు పవర్ ఐదు వచ్చింది ఇజుకోడ ముందు ఈ పది పవర్ అని రాయండి అండి ఇజుకోడ అవతల మళ్ళీ చూడండి ఒకసారి బాగా గమనించండి ఇక్కడ రెండు పవర్ ఐదు ఇంటూ ఐదు పవర్ ఐదు ఇక్కడ భూములు సమానం ఉండయా భూములు సమానంగా లేవు అయితే ఘాతాంకాలు పవర్ సమానం ఉండయి పైన రెండింటికి ఐదు ఉంది ఘాతాంకం పవరు సమానంగా ఉంది ముందు చెప్పాను పైన పవర్స్ ఘాతాంకాలు సమానంగా ఉంటే ఈ కింద రెండు పెంచుకోండి రెండు ఇంట ఐదు రెండైదులు ఎంత పది రెండైదులు పది రాసి పైన ఐదు అలాగే రాయండి ఇప్పుడు గమనిస్తే మనకి ఇజుకోడు ముందు పది పవర్ ఎలా ఉంది ఇజుకోడవతల పది పవర్ ఐదు ఉంది ఇప్పుడు బాగా గమనిస్తే ఇజుకోడు ముందు పది భూమి ఉంది ఇజుకోడవతలు కూడా భూమి పది ఉంది ఇప్పుడు చెప్పండి ఇంతమంది వీడియోలు బాగా చూ చూసి ఉంటే బాగా నేర్చుకుంటే సులభంగా నేను చెప్పినప్పుడు చెప్పకముందు మీరు ఆన్సర్ మీకు తట్టి ఉంటుంది ఏంటంటే రెండు భూములు సమానంగా ఉండి రెండు భూములు సమానంగా ఉండి మధ్యలో ఎజుకల్ ఉంటే ఏం చేయాలి రెండు భూములు రెండు బేసెస్ ఎక్కువగా ఉండి మధ్యలో ఎజుకొంటే ఏం చేయాలంటే పైన ఉన్న ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి పైన ఉన్న పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి అంటేప్పుడు పైన ఎన్నో ఐదు ఉండే కదా ఎన్ఏజీ కూడా ఐదు అవుతుంది ఇంకా భూములు రాయిన అవసరం లేదు అప్పుడు ఎన్ఏజు కూడా ఐదు వచ్చింది ఎన్విలో వస్తాయని మనం ఆప్షన్ ఆన్సర్ కనిపిస్తానే ఎన్ను ఐదు ఉంటే ఐదు పెట్టేస్తాం కానీ రాంగ్ ఇక్కడ మనం క్వశ్చన్ చూడాలి క్వశ్చన్ ఎన్న కాకుండా ఇంకేమైనా అడిగాడా అక్కడ ఎన్ క్యూబ్డ్ అడిగాడు ఇక్కడ క్వశ్చన్ మనకు ఎన్ క్యూబ్డ్ అడిగాడు కాబట్టి ఎన్ క్యూబ్డ్ కనుక్కోవాలి ఎన్ క్యూబుడ్ అంటే ఎన్ మీద మూడు పెడితే ఎన క్యూబుడ్ని చదవాలి ఇక్కడ ఎన చేసి ఎన్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఐదు వచ్చింది ఐదు మీద మూడు పెట్టండి ఐదు మీద మూడు పెడితే అంటే అర్థమైంది ఐదు మీద మూడు పెడితేనే కొంతమంది మర్చిపోయి ఐదు మూడో పదిహేను ఆన్సర్ వస్తారు రాంగ్ అది ఐదు మీద మూడు పెడితే ఐదుని మూడు సార్లు ఆచుకోవాలి విధంగా ఐదు ఇంటూ ఐదు ఇంటూ ఐదు మూడు సార్లు ఆసుకోవాలి అప్పుడు పెంచుకుంటే ఐదు ఐదు పెంచుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు పెంచుకుంటే నూట ఇరవై ఐదు ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అయిపోయి ఆప్షన్లో మూడో ఆప్షన్లో నూట ఇరవై ఐదు ఉంది చూడండి తర్వాత మరో ప్రస్తుతం ఐదు పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ మూడు పవర్ టూ ఎన్ మైనస్ త్రీ ఇజికల్ టు నూట ముప్పై ఐదు అయితే ఎన్ విలువ అడిగడు ఇక్కడ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ ఇప్పుడు ప్రశ్న బాగా గమనించండి ఫైవ్ పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ త్రీ పవర్ టూ ఎన్ మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు నూట ముప్పై ఐదు ఉంది ఇక్కడ అన్ని భూములు సమానంగా ఉన్నాయా అంటే సమానంగా లేవి ఇక్కడ ఒక భూమి ఐదు ఉంది రెండవ భూమి మూడు ఉంది తర్వాత అవతల నూట ముప్పై ఐదు ఉంది అయితే ఎలా చేయాలి ఈ నూట ముప్పై ఐదుకి కారణాంకలు కొనుక్కోవాలి ఫ్యాక్టరీస్ కొనుక్కోవాలి ఈ నూట ముప్పై ఐదు ఫస్ట్ ఏ ఎక్కువంత పోతుంది చివరి ఐదు ఉంది కాబట్టి సులభంగా ఐదు ఎక్కువంత పోతుంది ఈ విధంగా ఐదు ఐదు ఇరవై ఏడులు నూట ముప్పై ఐదు వస్తుంది మళ్ళీ ఇరవై ఏడు ఏ ఎక్కువంత పోతుంది మూడో ఎక్కొంత కాబట్టి మూడు తొమ్మిది ఇరవై ఏడు మళ్ళీ తొమ్మిది వచ్చేసి మూడో ఎక్కువ మూడు మూడో తొమ్మిది మళ్ళీ మూడు మూడు ఒకటి మూడు ఈ విధంగా రాసుకోవాలి ఈ విధంగా కారణాంకాలు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి విధంగా ఇక్కడ ఐదు ఒకటి వచ్చింది మూడు వచ్చేసి మూడు వచ్చాయి అంటే దీన్ని ఎటా రాసుకుంటే ఐదు పవర్ ఒకటి ఇంటూ అంటే ఐదు ఒకటే కాబట్టి ఐదు మీద ఒకటి పెట్టండి ఇంటూ పెట్టండి మూడు మూడు వచ్చాయి కాబట్టి మూడు మీద మూడు రాయండి అంటే నూట ముప్పై ఐదు నుంచి ఎలా రాసాం మనం ఐదు పవర్ ఒకటి ఇంటూ మూడు మీద మూడు పెట్టాం మూడు క్యూడు రాసాం ఇప్పుడు బాగా గమనిస్తే మనకు ఐదు పవర్ ఎన్ మైనస్ టూ ఇంటూ మూడు పవర్ రెండు ఎన్ మైనస్ త్రీ ఇజిక్వల్ టు ఐదు పవర్ ఒకటి ఇంటూ మూడో క్యూబుడ్ ఉంది ఇప్పుడు బాగా గమనిస్తే ఈజ్ కట్ ముందు భూములు ఐదు మూడు ఉన్నాయి ఇజుకోట అవతల భూములు బేసులు ఐదు మూడు ఉన్నాయి అంటే రెండు సమానమన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ మనం బాగా కంపేర్ చేద్దాం రెండు వైపులా పోల్చండి కంపేర్ చేస్తే ఇజుకోడు ముందు ఐదు మీద ఏముంది ఎన్ మైనస్ టూ ఉంది ఇజుకోడ అవతల ఐదు మీద ఏముంది ఒకటి ఉంది అప్పుడు ఇక్కడ రెండు భూములు సమానమన్నాయి ఇక్కడ అప్పుడు రెండు భూములు సమానం ఉన్నప్పుడు ఏంటంటే పైన ఘాతాంకాలు సమానం చేద్దాం అంటే ఐదు మీద మొదట ఎన్ మైనస్ టూ ఉంది ఇజుకోడు అవుతాయి ఐదు మీద ఒకటి ఉంది కాబట్టి అప్పుడు భూములు సమానం కూడా ఘాతాంకాలు సమానం చేయొచ్చు అది ఎన్ మైనస్ టూ ఇజు కూడా ఒకటి రాయండి ఎన్ మైనస్ టూ ఇజుకోడు ఒకటి రాయండి మనం ఎనభైలో కనుక్కోవాలి కాబట్టి ఈ మైనస్ రెండు అవతల పంపిస్తే ప్లస్ రెండు అవుది అప్పుడు ఒకటి ప్లస్ రెండు కూడుకుంటే ఎంత వచ్చింది ఇక్కడ మూడు వచ్చింది అంటే ఇదేదో మనం మీరు అనుకోవచ్చు ఈ ఐదు మీద ఉన్న ఈ ఘాతాంకలు పోల్చకుండా మూడు మీద ఉన్న ఆ గాతాంకలు పోలిస్తే వస్తుంది అంటే అది కూడా వస్తుంది కాబట్టి చెక్ చేసుకున్న అక్కడ కూడా వాల్యూ మూడే వస్తుంది అంటే టూ ఎన్ మైనస్ త్రీ జీ మూడు పెట్టుకొని చేయొచ్చామంట అది ఎంత అవసరం లేదు మనకి ఎన్విలు వచ్చేస్తుంది కాబట్టి ఒకటి పోలిస్తే సరిపోతుంది అంటే ఎన్విలు మనకు మూడు వచ్చింది మనకు ఆప్షన్లు కూడా చూస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మూడు జవాబు ఉంటుంది సరిపోతుంది ఇది మనకు కావాల్సిన ఆన్సర్ తర్వాత డిఎస్సి రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన ఒక ప్రశ్న వద్దాము సెవెన్ పవర్ త్రీ త్రీ ఎన్ ప్లస్ టూ ఇంటూ వన్ బై సెవెన్ హోల్ పవర్ ఫోర్ ఇజికల్ టు సెవెన్ పవర్ సెవెన్ అయితే ఈ విలువ అడిగాడు ఇక్కడ ఇక్కడ ప్రశ్న చూస్తే అన్ని భూములు సమానం ఉన్నాయా అన్ని బేస్లు ఈక్వల్గా ఉన్నాయంటే లేవి ఇక్కడ ఇక్కడ మొదట భూమి ఏడుంది ఉంది తర్వాత భూమి ఒకటి బై ఏడు ఉంది ఇజుకొడవతల భూమి ఏడు ఉంది ఇక్కడ భూములు సమానం చేసుకోవాలంటే ఈ ఒకటి బై ఏడును కూడా ఏడుగా మార్చుకోవాలి ఈ ఒకటి బై ఏడుని ఏడుగా మార్చాలంటే ఈ ఒకటి పేడిని తిరగదీపు రాయండి అప్పుడు ఏడు అవుతుంది అయితే ఇక్కడ భిన్నాన్ని ఫ్రాక్షన్ తిరగదీప్పినప్పుడు ఏమవుతుందంటే పైన ఉన్న ఘాత అంకం శింబరం మారుతుంది ప్లస్ ఉంటే మైనస్ రాయాలి మైనస్ ఉంటే ప్లస్ రాయాలి అనమాట ఇక్కడ మనకు ఈ ఒకటి ఏడిని తరగపునప్పుడు పైన నాలుగు ముందు మైనస్ వస్తుంది అప్పుడు ఏడు పవర్ మైనస్ నాలుగు వస్తుంది ఇక్కడ రెండవది ఇప్పుడు చూడండి అన్ని భూములు కూడా సమానంగా అయిపోయాయి ఇక్కడ అప్పుడు ఇజ్జుకోట ముందు చూడండి మొదట ఇజ్జుకోట ముందు భూములు ఏడు ఏడు ఉన్నాయి మధ్యలో ఇంటూ ఉంది ఇప్పుడు మీకు ఇంతమంది చెప్పాను చాలా వీడియోలు చెప్పాను రెండు భూములు సమానంగా ఉండి ఈ మధ్యలో ఇంటూ ఉంటే ఏం చేయాలి రెండు బేస్లు ఇక్కల మధ్యలో ఇంటి ఉంటే ఏంచాలి పైన ఉన్న ఘాతాంకాలు కూడుకోవాలి పైన ఉన్న పవర్స్ యాడ్ చేయాలి అప్పుడు ఒక భూమి రాసి ఏడు అలాగే రాసి పైన ఉన్న ఘాతాంకాలు అంటే త్రీ ఎన్ ప్లస్ టూ తర్వాత మైనస్ ఫోర్ పక్కన అలాగే రాసుకోండి పైన ఇజ్జుకోట అవతలు ఏడు ఫోర్ ఏడు అలాగే రాయండి తర్వాత ఈ పైన ఏడు మీద త్రీ ఎన్ ప్లస్ టూ మైనస్ ఫోర్ ఉంది కదా ఆ త్రీ ఎన్ అలాగే రాసి ఆ ప్లస్ టూ మైనస్ ఫోర్ ఉంది కదా ప్లస్ టూ మైనస్ ఫోర్ ఏం చేయాలి ప్లస్ టూ అంటే నీ దగ్గర రెండు రూపాయలు ఉంది మైనస్ నాలుగు అంటే నాలుగు రూపాయలు అప్పు ఉన్నావు అప్పుడు ఏం చేయాలి ఆ రెండు రూపాయలు అంగట్లో కట్టేస్తే ఇంకెంత మిగులుతుందో అప్పు ఇంకా ఇంకా రెండు రూపాయలు అప్పు మిగులుతుంది కాబట్టి అప్పు కాబట్టి మైనస్ పెట్టాలి మైనస్ రెండు అవుతుంది అప్పుడు ఏడు మీద త్రీ ఎన్ మైనస్ టూ వచ్చింది ఈజీక్వల్ టు సెవెన్ పాయింట్ సెవెన్ అలాగే రాండి ఇప్పుడు బాగా చూడండి ఇజుకోటు ముందు అవతల భూములు సమానంగా ఉన్నాయి బేస్లు ఈక్వల్గా ఉన్నాయి ఏడు ఏడు సమానం కదా భూములు సమానంగా ఉండి మధ్యలో ఇజుకోటి ఉంటే ఏం చేయాలి రెండు బేస్లు ఈక్వల్గా ఉండి మధ్యలో ఇజ్జుకోటి ఏం చేయాలి పైన ఉన్న ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కింద భూములు రాయనవసరం అవసరం లేదు అప్పుడు పైన ఉన్నాయి త్రీ అండ్ మైనస్ టూ రాయండి ఇజుకోల్ టు ఏడు రాయండి ఇప్పుడు మనం ఎన్ వ్యాలే కనుక్కోవాలి కాబట్టి ఒక్కోదాన్ని అవతల తరం అండి నంబర్స్ అన్నీ అవతల తరం అవ్వాలి ఇప్పుడు ఎన్నకి దూరంగా ఉన్న ఆ మైనస్ రెండుని దూరం అవతల తరం అండి ఈ మైనస్ రెండు అవతల పోతే ఏమవుతుంది ప్లస్ రెండు అవుతుంది అప్పుడు మూడి అన్నిజుకొట్టు ఏడు ప్లస్ రెండు వచ్చింది ఏడుకి రెండు కొడితే అంత తొమ్మిది వచ్చింది అప్పుడు మూడి అన్ని జుకట్టు తొమ్మిది వచ్చింది అప్పుడు మూడు కూడా అవతల తరవేయండి మూడు ఎన్నో అంటే అర్థమైంది మూడు ఇంటూ ఎన్నో ఇంటూ అవతల పోతే బై అవుతుంది కాబట్టి ఎన్నేజీ ఒకటు తొమ్మిది బై మూడు రాయండి ఈ కింద మూడు పైన తొమ్మిది ఉంది ఈ రెండు ఒకే ఎక్కువలు వస్తాయి ఏ టేబుల్ వస్తాయి రెండు ఈ రెండు మూడో ఎక్కువలు వస్తాయి మూడు తొమ్మిది కాబట్టి మూడో ఎక్కువతో క్యాన్సిల్ చేయండి కింద మూడో ఒకట మూడు మూడు మూడో తొమ్మిది విధంగా ఒకే ఎక్కువతో క్యాన్సిల్ చేయాలి అప్పుడు ఎన్న వేలు ఏం తెచ్చిందంటే మూడు వచ్చింది ఇప్పుడు మన ఆప్షన్ చూస్తే సెకండ్ ఆప్షన్లో మూడు ఉంది కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్ తర్వాత డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రశ్ని ఐదు పవర్ రెండు ఎక్స్ ఫిజికల్ టు త్రీ కీ బా ఇక్కడ త్రీ రూట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇజికల్ టు ఆరు బై ఎక్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకు గమనిస్తే ఇక్కడ భూములు సమానంగా అయ్యాయి అక్కడ సమానంగా లేవు అయితే ఇక్కడ ఆరు వందల ఇరవై ఐదు భూమి ఉంది ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఇప్పుడు మనం ఆరు ఆరున్నర ఐదును కూడా ఐదు భూమిగా మార్చుకోవచ్చు మీరు పక్కన వేసుకొని ఆరు తరవ ఐదుకి కానాకలు కనుక్కునే విధంగా ఈ ఐదుని నాలుగు సార్లు పెంచుకుంటే ఆరు వందల ఇరవై ఐదు వస్తుంది కాబట్టి ఈ ఆరున్నర వైదుని ఐదు పవర్ నాలుగు రాసుకోండి ఐదు పవర్ నాలుగు రాసాము అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఐదు పవర్ నాలుగు రూట్ ఉంది ఆ పైన ఆరు బై యాక్స్ ఉంది ఫస్ట్ ఒక్కోదాన్ని తీసుకుంటూ పోదాం మొదట ఇక్కడ త్రీ రూట్ ఉంది ఇక్కడ అంటే క్యూబ్ రూట్ అనమాట అంటే ఇక్కడ మనకు ఈ యుద్ధం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రూట్ ఎగిరిపోవాలంటే ఎలా రాసుకోవాలంటే ఈ ఐదు పవర్ నాలుగు ఉంది కదా అంటే దీన్ని నాలుగు బై మూడు రాసుకోవచ్చు విధంగా నాలుగు బై మూడు రాసుకొని ఆ రూట్ తీసేయచ్చు మనకు అప్పుడు అప్పుడు ఐదు పవర్ నాలుగు బై మూడు రాయండి ఆ హోల్ పవర్ పైన ఆరు బై అలాగే రాయండి ఇప్పుడు ఒక ఘాతాంకం ఉండి పైన దాని మీద బ్రాకెట్ మీద హోల్ పవర్ మరో ఘాతాంకే ఏం చేయాలంటే దాన్ని గురించాలి మల్టీప్లైస్ చేయాలి ఇంతమంది చెప్పుకుని వీడియోలో కూడా మనం అక్కడ ముందు ఏమైనా క్యాన్సర్ పోతే క్యాన్షన్స్ కొట్టుకోవచ్చు ఇక్కడ ఈ నాలుగు బై మూడులో కింద మూడుకి ఆరు బై యాక్స్లో పైన ఆరు ఉంది ఈ కింద మూడుకి ఆరుకి క్యాన్స్ కొట్టవచ్చు మూడు ఆరు ఏ వస్తాయి మూడు ఎకరాలు వస్తాయి కాబట్టి కింద మూడు ఒక మూడు ఆ పైన ఆరు మూడోళ్ళు ఆరు క్యాన్సిల్ చేయొచ్చు క్యాన్సిల్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా గురించండి మల్టిప్ చేయండి ఆ పైన నాలుగు రెండు నాలుగు నాలుగోళ్ళ ఎనిమిది కింద ఎక్స్ అలాగే ఉంటుంది అప్పుడు ఐదు మీద ఎనిమిది బై ఎక్స్ వస్తుంది ఇప్పుడు ఇజుకోడు ముందు ఐదు పవర్ రెండు ఎక్స్ ఉంది ఇజకోడ అవతల ఐదు పవర్ ఎనిమిది ఎక్స్ ఉంది ఇప్పుడు బాగా చూడండి ఇక్కడ భూములు సమానం ఉన్నాయి రెండు భూములు ఐదు ఐదు ఉన్నాయి మధ్యలో ఇజుకట్ ఉంది భూములు సమానంగా ఉండి మధ్యలో కట్టు ఉంటే ఏం చేయాలి రెండు బేస్లు ఎక్కువగా ఉండి మధ్యలో ఈజుకట్ ఉంటే ఏం చేయాలి పైన ఉన్న ఘాతాంకాలు సమానం అవుతాయి పైన ఉన్న పవర్స్ ఈక్వల్ అవుతాయి ఇంకా భూములు రాయని అవసరం లేదు అప్పుడు పైన రెండు ఎక్స్ కట్టు ఎనిమిది బై ఎక్స్ అవుతుంది ఇప్పుడు మనం ఎక్స్వేర్ కనుక్కోవాలి యువతల రెండు అవతల పంపించండి అవతల వర ఎక్స్ అని యువతల పంపించండి యువత రెండు ఎక్స్ అంటే రెండు ఇంటూ ఎక్స్ ఈ రెండు ఇంటూ అవతల పోతే బయ్య అవుతుంది అవతల వల్ల ఎక్స్ అక్కడ ఎక్స్చేంజ్ చేస్తుంది బాగాస్తుంది యువతలకు వస్తే గుణిస్తుంది అంటే ఇంటూ అవుతుంది యువతలకి అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజికల్ టూ ఎనిమిది బై రెండు అయింది ఆ ఎనిమిది బై రెండు ఎనిమిది రెండు ఏ ఎకరం పోతాయి రెండు రెండో ఎకరాలు వస్తాయి రెండుతో క్యాన్సర్ కొట్టండి కింద రెండు ఒకటి రెండు పైన రెండు నాలుగుల ఎనిమిది వచ్చింది అప్పుడు ఎక్స్ ఇంటి ఎక్స్ ఎక్సెజుకట్ నాలుగు వచ్చింది ఇప్పుడు ఎక్స్ ఇంటి ఎక్స్ లాగే నాలుగుని కూడా ఎలా రాసుకోవచ్చు రెండు ఇంటూ రెండు రాసుకోవచ్చు కదా ఎక్స్ ఇంటి ఎక్స్జుకల్ రెండు ఇంటూ రెండు రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్స్ ఎక్స్ సమానం ఉంది అక్కడ రెండు రెండు సమానం ఉన్నాయి అప్పుడు రెండు ఎక్స్లు అక్కడ రెండు రెండు ఉన్నాయి అప్పుడు ఒక ఎక్స్ ఏమవుతుంది ఒక ఎక్సైజు కూడా రెండు అవుతుంది ఇదే మనకు ఆన్సర్ ఇక్కడ ఎక్స్ విలువ రెండు వచ్చింది మనకు ఆప్షన్లో చూస్తే నాలుగు ఆప్షన్లో రెండు జవాబు ఉంది ఇది మనకు కావాల్సిన ఆన్సర్ తర్వాత డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఒక ప్రస్తుతము రెండు పవర్ మూడు ఎక్స్ మైనస్ ఒకటి ప్లస్ పది డివైడెడ్ బై ఏడు విజుకోడు ఆరు అయితే ఎక్స్ విలువడి ఇక్కడ 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 చూస్తే అన్ని భూములు సమానం ఉన్నాయా సమానంగా లేవు అంటే కొద్దిగా వెరైటీ ఉంది లెక్కది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ డివైడెడ్ బై ఏడు ఉంది అంటే ఏడు ఇక్కడ భాగిస్తుంది దీన్ని అవతల పంపించండి యువతలు భాగిస్తే అవతల పోతే ఏం చేస్తుంది ఇంటూ అవుతుంది అంటే ఇక్కడ ఏడుని అవతల పంపిస్తే అవతల పోతే ఆరు ఇంటూ ఏడు అవుతుంది యువతల మిగతాయినా అలాగే రాయండి ఈ రెండు మీద మూడు ఎక్స్ మైనస్ వన్ ప్లస్ పది అలాగే రాయండి ఈ ఏడు అవతల పోతే ఇంటూ ఏడు అయింది ఆరు ఇంటూ ఏడు ఆరు ఏడు అంతా నలభై రెండు వచ్చింది ఇక్కడ ఆ తర్వాత యువతరం అన్న ఈ ప్లస్ పది కూడా అవతరం పంపించండి ఈ ప్లస్ పది అవతల పది ఏమవుతుంది మైనస్ పది అవుతుంది అప్పుడు నలభై రెండు మైనస్ పది నలభై రెండు నుంచి పది వేస్తే ముప్పై రెండు వచ్చింది అప్పుడు ఇక్కడ మనకు రెండు పవర్ మూడు ఎక్స్ బై రెండు అంటే మనకు ఇక్కడ యువతలు చూడండి ఒకసారి మనం ఈ రెండు పవర్ మూడు ఎక్స్ మైనస్ వన్ ఉంది కదా దీని కొద్దిగా మార్పు చేసుకుని యువతల పక్క ఎలా మార్చుకోవాలి ఇక్కడ ఈ రెండు పవర్ మూడు ఎక్స్ మైనస్ వన్ అంటే ఆయన మనకు గుర్తురావాలి ఏ సూత్రం రావాలి ఏ పవర్ ఎం మైనస్ గుర్తు రావాలి ఏ పవర్ ఎం మైనస్ అంటేనే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఇక్కడ పైన ఘాతాంకంలో మైనస్ ఉంటే ఘాతాంకంలో మైనస్ ఉంటే మనం దీన్ని రెండుగా విడగొట్టుకోవాలి విధంగా అంటే ఎలా రాసుకోవాలి రెండు పవర్ మూడు ఎక్స్ బై రెండు పవర్ ఒకటి రాసుకోవచ్చు అంటే మధ్యలో భయపెట్టవచ్చు ఇంతకు చెప్పాను రెండు భూములు సమానంగా ఉండి మధ్యలో భయ ఉంటే ఏం చేయాలి మధ్యలో భయ ఉంటే పైన గాతాంకలు తీసేయాలని చెప్పాం మామూలుగా రెండు భూములు సమానంగా ఉండి మధ్యలో ఇంటూ ఉంటే గాతాంకలు కూడుకుంటాం అలా కాకుండా రెండు భూములు సమానంగా ఉండి మధ్యలో భయ ఉంటే పైన గాతాంకలు తీసివేస్తాం అదే ఇక్కడ ఇక్కడ ఘాతాంకలు తీసివేయబడ్డాయి మూడు ఎక్స్ మైనస్ ఒకటి కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవాలి రెండు పవర్ మూడు ఎక్స్ బై రెండు పవర్ ఒకటిగా రాసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పవర్ మూడు ఎక్స్ బై రెండు వచ్చింది ఇక్కడ కూడా ముప్పై రెండు ఉంది ఈ కింద ఈ రెండు ఏం చేస్తుంది ఇక్కడ భాగిస్తుంది ఈ బాగిచ్చేది ఆ తర్వాత ఏం చేస్తుంది గుణిస్తుంది మల్టిప్షన్ చేస్తుంది అప్పుడు ముప్పై రెండు ఇంటూ రెండు అవుతుంది ఆ తర్వాతే ఈ ముప్పై రెండు రెండుతో గుణిస్తే ఏమొస్తుంది రెండు నాలుగు రెండు మూడు ఆరు వచ్చింది అరవై నాలుగు వచ్చింది రెండు పవర్ మూడు ఎక్స్ ఇజుకోల్ టూ అరవై నాలుగు వచ్చింది ఇప్పుడు భూములు సమానంగా ఉన్నాయి ఇక్కడ లేవి ఇక్కడ ఇక్కడ రెండు ఉంది అవతల అరవై నాలుగు ఉంది ఇక్కడ చిన్న భూమి రెండు కాబట్టి ఈ అరవై నాలుగు కూడా ఈ రెండుగా మార్చుకోవాలి పక్కన అరవై పక్కన పెట్టి దీనికి ఫ్యాక్టర్స్ అనుకునే కారణాంకాలు మొత్తం రెండుతో చేసుకుంటూ పోండి ఈ విధంగా రెండుని ఈ విధంగా సార్లు పెంచుకుంటే అరవై నాలుగు వస్తుంది అంటే దీన్ని రెండు పోరు ఆరు రాసుకోవచ్చు ఇప్పుడు రెండు పవర్ మూడు యాక్సిజుకోటు రెండు పవర్ ఆరు వచ్చింది ఇప్పుడు బాగా గమనించండి ఇజ్జుకోటు ముందు రెండు ఉంది భూమి ఇజుకోట అవతల భూమి కూడా రెండు ఉంది భూములు సమానమైపోయాయి భూములు సమానంగా ఉండి మధ్యలో ఇజ్జుకోటు ఉంటే బేస్లు ఈక్వల్గా ఉండి మధ్యలో ఇజ్జుకోండి ఏం చేయాలి పైన ఉన్న ఘాతాంకాలు సమానం అవుతాయి పైన ఉన్న పవర్సు ఈక్వల్ అవుతాయి అప్పుడు మూడు యాక్సిజుకోట ఏమొచ్చింది ఇక్కడ ఆరు వచ్చింది ఇప్పుడు యువతలో ఉన్న ఈ నంబరు కూడా మనం ఎక్స్ వ్యాలేగా కనుక్కోవాలి కాబట్టి ఈ మూడు కూడా అవతల పంపించండి ఇక్కడ మూడు అంటే మూడు ఎక్స్ అంటే మూడు ఇంటి ఎక్స్ కాబట్టి ఇంటూ అవతల పోతే బై అవుతుంది కాబట్టి అప్పుడు ఆరు బై మూడు అవుతుంది ఈ ఆరు మూడు ఏ ఎక్కంత పోతే రెండు మూడో ఎక్కలు వస్తాయి కాబట్టి మూడో ఎక్కంతో క్యాన్ చేయండి మూడు మూడొక్క మూడు మూడోళ్ళు ఆరు అప్పుడు ఎక్స్ వ్యాలేంత వచ్చింది ఇక్కడ రెండు వచ్చింది ఇది మన ఆప్షన్ చూస్తే ఫోర్త్ ఆప్షన్ జవాబు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఘాతాలు ఘాతాంకాలు ఎక్స్పీరియన్స్ పవర్స్ మీద ఇప్పటికే చాలా ప్రాబ్లం చేశాము చాలా వీడియోస్ మనం ఏడు వీడియోస్ చేసాము మీరు కానీ ఫస్ట్ వీడియో నుంచి మీ జాగ్రత్తగా మీరు ప్రతి ప్రాబ్లం చూడకుండా రాసుకుంటూ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఘాత ఈ ఘాతాంకాలు మంది మీద ఏ లెక్క ఇచ్చినా కూడా మీరు డిఎస్ఎల్ కావచ్చు మిగతా కాంపిటీవ్ ఎగ్జామ్స్ కావచ్చు ఎక్కడ వచ్చినా చాలా సులభంగా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అందువల్ల మీరు ఓపికగా సహనంగా ఈ వీడియోని ప్రతి వీడియో కూడా త్రీ టైమ్స్ చూడండి బాగా చూసి బాగా రాసుకొని చూడకుండా రాయండి చూడకుండా రాసినప్పుడు అర్థం కావచ్చు మళ్ళీ చూడండి ఏదో ప్రాక్టీస్ చేస్తే ప్రతి స్టూడెంట్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా మీరు ఖచ్చితంగా చేయగలరు మీకైనా డౌట్స్ ఉంటే మీకు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో సబ్జెక్ట్ డౌట్స్ గ్రూప్ ఉంటాయి ఆ గ్రూప్లో మీకు తెలియని ప్రాబ్లం పెడితే మన మిత్రులు చాలా మంది ఉంటారు అక్కడ మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఖచ్చితంగా ప్రతి డౌట్ కూడా తీరుతుంది మీరు అంతేగాని బట్ లెక్కలని బట్టి పెడితే రావాలి అర్థం చేసుకుంటూ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ కూడా బాగా నేర్చుకొని మీరు డిఎస్సి కాకుండా ప్రతి కాంట ఎగ్జామ్స్ కూడా రాయండి రాస్తూ ఉండాలి అన్ని ఎగ్జామ్స్ రాస్తూ అంతే ఓన్ డిఎస్సి డిఎస్సి పడుతుందో లేదో పడుతుందో లేదో మన ఏజ్ అయిపోతుందనుకోకుండా మీరు డిఎస్సీతో పాటు ప్రతి ఎగ్జామ్ కూడా రాయండి రాసి మనకు గవర్నమెంట్ జాబ్ సాధించండి ఒక పైన సాధ్యపేష్టమే శాస్త్రి చాగరాం శ్రీనివాసులు